ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షాలకు హర్యానా కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఒక హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అనేక పార్టీలు ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు మరో రెండు పార్టీలకి అలాంటి దుస్థితి పట్టింది. హర్యానాలో జైనాయకే జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లో పోనీ కూడా కొట్టలేకపోయింది. గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీకి 10 సీట్లు దక్కాయి. ఏకంగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామి. జేజేపీ మద్దతు లేకుండా అప్పట్లో బీజేపీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేని స్థితి ఏర్పడింది. అలాంటి పార్టీ బీజేపీతో 5 ఏళ్ల పాటు అధికారం పంచుకున్న తర్వాత ఇప్పుడు బోనీ కూడా కొట్టలేనటువంటి స్థితికి చేరడం ఆసక్తికరమైనటువంటి అంశం. రాజకీయంగా ఇది ఒక కీలక పరిణామం. హర్యానాలో జాట్ రైతాంగ బేస్డ్ పార్టీగా విశేష ప్రభావం చూపిన ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 1 సీటులోనూ కూడా విజయం సాధించలేకపోవడం ఆసక్తికర అంశం. ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి చేరినట్టుగా భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేక జాట్ ఓటింగ్ అంతా బీజేపీ వైపు మళ్ళడంతోనే బీజేపీ అనూహ్య విజయం సాధించినట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. జాట్ ఓట్లన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పోలవుతాయి కాబట్టి అది కాంగ్రెస్కి అనుకూలిస్తుందని, కాంగ్రెస్ విజయానికి అది దోహదపడుతుందని ఈసారి ఎగ్జిట్ పోల్స్ అన్ని అంచనాలు వేశాయి. ఒక్క సర్వే కూడా బీజేపీ గెలుస్తుందన్న లెక్కలేదు. కానీ సర్వేలన్నీ తుడిచిపెట్టుకుపోయి వాస్తవంలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకుంది. అందులో కీలక పాత్ర జేజేపీ పతనమేనని అంతా ఇప్పుడు భావిస్తున్నారు. జేజేపీ కొంత మేరకైనా ఓట్లు చీలిస్తే అది బీజేపీకి నష్టం చేసి కాంగ్రెస్ విజయానికి దోహదపడేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక జాట్ ఓట్లన్నీ గంపగొత్తగా బీజేపీ వైపు మళ్ళడంతో జేజేపీ తుడిచిపెట్టుకుపోవడమే కాకుండా బీజేపీ ఘన విజయానికి కారణమైందన్న అంచనాకు వస్తున్నారు. ఇక హర్యానా ఫలితాలు అలా ఉంటే కాశ్మీర్లో కూడా అదే తీరులో ఫలితాలు కనిపించాయి. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన టీడీపీ ఇప్పుడు ఓటమి పాలైంది. కేవలం 3 అంటే 3 సీట్లకో పరిమితం కావాల్సి వచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 30 సీట్లు సుమారుగా దక్కించుకుంది. బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంది, ప్రభుత్వాన్ని నడిపింది. ఆ తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ఇప్పుడు పీడీపీ తుడిచిపెట్టుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పార్టీ అడ్రస్ నిలుపుకున్నప్పటికి కూడా అంత తక్కువ స్థాయికి పరిమితం కావడం ఒక అనూహ్యమైన పరిణామం. కాశ్మీర్ పరిస్థితుల్లో బీజేపీతో జతకట్టిన పార్టీగా మొత్తంగా పీడీపీని ముస్లిం ఓటర్లంతా తిరస్కరించినట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీని పూర్తిగా దూరం పెట్టేసి అవసరమైతే ఇండిపెండెంట్లకు కూడా ఓట్లు వేసిన ముస్లింలు పీడీపీని విశ్వసించలేదని అర్థమవుతుంది. బీజేపీతో కొంతకాలం ప్రభుత్వం నడిపిన తర్వాత ఆ పార్టీతో విభేదించి విడిగా వచ్చినప్పటికి కూడా పీడీపీని కాశ్మీరీ ఓటర్లు ఏమాత్రం విశ్వాసంలోకి తీసుకోలేదు. దాంతో ఇప్పుడు కాశ్మీర్లో పీడీపీకి కూడా గడ్డుకాలం దాపురించింది. కేవలం 3 అంటే 3 సీట్లకు పరిమితమైన ఆ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎంతకాలం మనుగడ సాగించగలదన్నది కూడా ప్రశ్నార్థకమే. దీంతో బీజేపీతో జతగట్టిన 2 పార్టీలు ఈసారి ఎన్నికల్లో తీవ్రంగా ఓటమి పాలయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా బీజేపీ మిత్రపక్షాలకి ఒక హెచ్చరికగానే భావించాలి. ఇప్పటికే ఒడిశాలో బీజేపీతో చాలా కాలం కలిసిమెలిసి సాగిన బీజేడీ బీజేపీకి దూరం కావాలన్న అంచనాకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యే రీతిలో బీజేడీ నేతల ప్రకటనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే నవీన్ పట్నాయక్ కాంగ్రెస్ టర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదన్న అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో బీజేపీతో కలిసి సాగుతున్న ఒకవైపు జనసేన, మరొకవైపు టీడీపీ పరిస్థితి ఏమవుతుందన్నది కూడా ఆసక్తికరమే. ముఖ్యంగా జనసేన బీజేపీ ఎజెండాను నెత్తెత్తుకుని బీజేపీ అడుగులకు మడుగులొత్తే రీతిలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్న జనసేనకి ఎలాంటి పరిస్థితి రాబోతుందన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. ముఖ్యంగా హర్యానా కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలకు ఎదురైన అనుభవాలను చూసిన తర్వాత భవిష్యత్తులో జనసేన ఏమైనా మనసు మార్చుకుంటుందా, లేదంటే బీజేపీతో అంటగాగే విధానాలని కొనసాగిస్తుందా, బీజేపీ ఎజెండాను నెత్తెత్తుకుని ముందుకే సాగుతుందా అన్నది కీలకమైన అంశం. ఇదే రీతిలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలు ఎదుర్కొంటున్నటువంటి గడ్డు స్థితికి నెట్టివేయబడతారా అన్నది కూడా ఇప్పుడున్న సందేహం. ఏమైనా హర్యానా కాశ్మీర్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మిత్రపక్షాల్లో ఏమైనా మార్పు వస్తుందా, లేదంటే ఇదే రీతిలో బీజేపీ ఎదుగుదల కోసం నష్టపోతున్న మిత్రపక్షాల తీరు గమనంలో ఉంచుకోకుండా ముందుకు సాగుతారా, వేచి చూడాలి. విడుదల లైక్ చేయండి,
కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.